జనసేన కొత్త స్ట్రాటజీ ఏంటి? చిరంజీవి కలుస్తారా? చిరంజీవిని కలుపుకోవాలని చూస్తున్నారు. అది చిరంజీవి గారు చెప్పేదాకా తెలవదు. నాయనల మనోహర్ గారు చెప్పేశారు మరి. నాయనల మనోహర్ గారు చిరంజీవి గారు కదా, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుడు కూడా కాదు కదా. ఇప్పుడు నాగబాబు గారు చెప్తే శాంటిటీ ఉంటుంది అని. నాయనల మనోహర్ చెప్పాడంటే అందులో కార్యకర్తల సమావేశం, అది కార్యకర్తల సమావేశం చేసినప్పుడు ఉత్సాహపరిచేందుకోసం చెప్పచ్చు. అందులో ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ సినిమాల్లోకి ఎందుకు వచ్చారు అనేటువంటి చర్చ ప్రారంభమైంది కాబట్టి అది కూడా వైసీపీ వాళ్ళు అదిగో చూసారా ఇంతకుముందు చెప్పాడు పవన్ కళ్యాణ్ మంచి పాలన చేస్తుంటే కనుక అని మరి వచ్చి మళ్ళీ ఎందుకు విమర్శిస్తాడని సినిమాలు చేసుకుంటూ అంటున్నారు కాబట్టి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు అది అన్నది లోకల్గా సోషల్ మీడియా వింగ్స్ అంతేగాని మంత్రులు ఎవరు మాట్లాడలేదు అదే అప్పటికి వాటికి ఆన్సర్ పవన్ కళ్యాణ్ ఇచ్చేశారు సోషల్ మీడియా ట్రోల్స్కి వాళ్ళకి సిమెంట్ కంపెనీలో ఉన్నాయి అవన్నీ మూసేస్తే నేను చేస్తాను దాన్ని కొడాలని అని అన్న కూడా అన్నాడు ఎవడన్నాడు సినిమాలు తీసుకోవద్దని సినిమా హీరోగా నిన్ను మేము కూడా అభిమానిస్తాం కానీ అని చెప్పేసి కాబట్టి అక్కడ సినిమాలు అక్కడ సినిమా అనే చర్చ మళ్ళీ వచ్చింది సీరియస్ పాలిటిక్స్ ఆర్ సినిమా సినిమాల్లో ఉంటే సీరియస్ పాలిటిక్స్ కుదరదు సీరియస్ పాలిటిక్స్లో ఉంటే సినిమాలు చేయలేదు సీరియస్ పాలిటిక్స్లో ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు రెండు సినిమాలు తీయగలిగారు సినిమాల్లో ఉన్నటువంటి వాళ్ళు సీరియస్ పాలిటిక్స్ చేయగలిగారంటే లేవు చాలామంది కూడా కాబట్టి అక్కడ యాక్టివిటీనే సీరియస్నెస్ పోతుంది బట్ ఈయన ఇప్పుడు ఏంటంటే అది లైమ్ లైట్లో ఎప్పటికప్పుడు ఉంచుతూ మెయిన్ టాపిక్స్ అప్పుడు వచ్చి కాసేపు అడావిడి చేసి వెళ్తున్నారు కాబట్టి ఆ లైమ్ లైట్లో ఉంటున్నారు బట్ కార్యకర్తల దగ్గర అయితే పల్లె ప్రాంతాలపై ఎన్నికలు కదా ఇది ఆ టైంలో చర్చకు వస్తుంది చిరంజీవి అట్టాగే చెప్పాడు సీరియస్గా నేను సినిమాలో వదిలేసాను నీకు జీవితంలో సినిమాలు చేయను అన్నాడు తీరా వస్తే ఆయన ఓడిపోయిన తర్వాత అప్పుడు 18 సీట్లు వస్తాయి కూడా అక్కడ ఇచ్చేసుకున్నాడు ఇప్పుడు ఈయనైనా సీరియస్ పాలిటిక్స్ ఏంటనేది పిల్లల్ని వాళ్ళ అమ్మ నాన్నలు అడుగుతారు అలాగే బయట వెళ్ళినప్పుడు అడుగుతారు కాబట్టి ఆ కుర్రోళ్ళే కదా వాళ్ళకి ఆ కుర్రోళ్ళకి కొంచెం ఫీడ్బ్యాక్ ఇది చిరంజీవి చెప్పబట్టినే చేశాడు చిరంజీవి గారు కూడా వస్తానన్నాడు అందుకే తోడు స్కూల్కి వెళ్ళేటప్పుడు భయపడుతున్నానంటే తోడు నేను వస్తానని చెప్తారు చూడండి అమ్మ నాన్నలు అట్లాగే పెద్ద ఆయన తోడు వెళ్తాడు అది కానీ అంటే చాలాసార్లు రాజకీయాల్లో నిరూపితమైంది ఏంటంటే సినిమా వేరు రాజకీయం వేరు అని చాలా సందర్భాల్లో వచ్చిన వాళ్ళందరూ ఓట్లేస్తారని కాదు అలా అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో సీఎం అయిపోవాలి తమిళనాడులో రజనీకాంత్ గారు కూడా అవ్వాలి చిరంజీవి గారు అవ్వాలి కానీ ఇప్పుడు చిరంజీవి గారి పేరు వాడుకోవడం వల్ల ఓకే మీరనుకున్నట్టు ఒక దానికి క్లారిటీ ఇచ్చిన ఇప్పుడు చిరంజీవి గారి పేరు వాడడం వల్ల జనసేనకి కొత్తగా వచ్చే లబ్ధి ఏదైనా ఉంటుందా అంటే వాళ్ళకి నేను అనుకోవడం ఏంటంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూనే ఇంతకుముందు చిరంజీవికి 15 నుంచి 18% ఓట్లు వచ్చినాయి కొన్ని ఏరియాలో 15 కొన్ని ఏరియాలో 22 కూడా వచ్చినాయి గోదావరి జిల్లాలో అట్లాంటి చోట్ల ఆ ఓట్లని తర్వాత వీళ్ళు గెయిన్ చేయలేకపోయారు అదే వీళ్ళకి 5% దగ్గర ఆగింది వీళ్ళకి కూడా మన తూర్పు పశ్చిమ గోదావరిలో కొంచెం ఎక్కువ ఓట్లే వచ్చినాయి కానీ ఇప్పుడు పంచాయతీ ఎన్నికలకు వచ్చేటప్పటికి ప్రధానంగా అది ఉంటుంది కదా అంటే ఈ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమి చిరంజీవితో దూరం కాలేదు ఇద్దరు ఒకటే చిరంజీవి గారు నైతిక మద్దతు కూడా ఇచ్చారట ఆయన సినిమాలు చేయమని చెప్పింది కూడా ఆయనేనంట కాబట్టి మనం కూడా ఓటేయాలి అంటే భవిష్యత్తులో కూడా చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ వెంటే ఉంటారు ఇంకోటి ఏంటంటే ఆ మధ్యన వైసీపీ అదే జగన్ ఇంటికి వెళ్ళటం ఆయన భోజనాలు చేయడం 2 సార్లు తద్వారా చిరంజీవి వైసీపీకి మద్దతు అనేటువంటి ఫీలింగ్ వెళ్తుంది కాబట్టి లేదు వీళ్ళకే మద్దతు ఉన్నారు పవన్ కళ్యాణ్ ఆయనే నడిపిస్తున్నారు పవన్ కళ్యాణ్కి ఆయన ఆశీస్సులే ఉన్నాయి అని చెప్పడం ద్వారా వీళ్ళ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎవరైతే జనసేనకి మద్దతుదారులలో లేదంటే కనుక చిరంజీవి అభిమానులు అయ్యి పవన్కి మద్దతు నిలవనటువంటి వాళ్ళని ఇటుకి రప్పించడానికి గ్రామీణ ప్రాంతాల్లో ఇంకోటి ఒకసారి క్యాష్ టాక్టిక్స్ మళ్ళీ ముందుకు తెచ్చుకోడు ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గమే కాకుండా కాపు సామాజిక వర్గానికి ఆల్రెడీ ఇటు భారతీయ జనతా పార్టీ కూడా కాపు సామాజిక వర్గాన్ని లీడ్ తీసుకుంది కాపులందరం ఒక చోటకి రాకపోతే కనుక ఇంక మళ్ళీ భవిష్యత్తు ఉండదు అనేటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేయడానికి చిరంజీవి గారు మళ్ళీ కాపు నాయకుడి అటుపక్క ఆ వర్గానికి సంబంధించిన ప్రతినిధి వైసీపీకి మద్దతు అనే కాన్సెప్ట్ కాకుండా లేదు ఆయన కూడా ఇటే ఉన్నారు అనేటువంటి ప్రొజెక్షన్ ద్వారా సాలిడ్ ఓట్ బ్యాంక్ని ప్రొజెక్ట్ చేద్దాం ట్రై అనేటువంటి కోణంలో నాదేళ్ళ మనవరేమి చిన్నపిల్లడు కాదు ఆషామాషయం కాదు మరీ రాజకీయ దురంధరుడు కాదు కానీ రాజకీయ ఎత్తు వేశాడు కాబట్టి ఏం చేస్తాడు చూడాలి ఆయన అంటే తమ్ముడు వెంట అన్నయ్య నడుస్తాడు అనేది భారతీయ జనతా పార్టీకి ఏమన్నా ఒక సంకేతం అనుకోవచ్చా తిరుపతి ఉప ఎన్నిక సీటుకి సంబంధించి ఇప్పుడు ఇంకా లేఖ నడుస్తుంది కాబట్టి ఆ టైంలో ఏమన్నా ఒక సంకేతం ఇచ్చారా చూడాలి అది అంత నాకైతే దాని మీద అంత ఇది అనుకోవట్లేదు అంత పెద్ద టాక్టిక్ తిరుపతి విషయంలో అయితే ఒకటి క్లియర్ వాళ్ళు కాడి వదిలేశారు అది ఫైట్ బిట్వీన్ దీస్ ఇంకా అక్కడ తిరుపతి ఓటర్లే డిసైడ్ కావాలి
తెలుగుదేశం వద్ద అంటే గతంలో చిరంజీవి గారు అక్కడ గెలుచున్నారు కాబట్టి ఒకవేళ నిజంగా పవన్ కళ్యాణ్ గారి వెనక చిరంజీవి గారు కానీ బరిలోకి దిగితే ఖచ్చితంగా గెలుపు సాధ్యం అవుతుందని ఏమన్నా బీజేపీ ఆలోచించి వదిలేస్తుందా సీటు? అదే మేబీ అట్లా చేస్తే గొప్పే కదా, జనసేన గెలుచుకుంటే కూడా అక్కడ పార్లమెంట్ సీట్ అప్పుడే ఓడిపోయింది, అప్పుడు కూడా ఇంక గెలవలేదు, ఎమ్మెల్యే గెలుపుంది. అదే సందర్భంలో అక్కడ మిగతా వాళ్ళందరూ కూడా డిపాజిట్లు కూడా కోల్పోయింది. ఒక చిత్తూరులో అనుకుంటా ఒక సీటు ఆయన అది గెలిచినాడు, కొడుకు ఒకటి డిపాజిట్ వచ్చింది, మిగతా అది డిపాజిట్లు కూడా లేవు. కాబట్టి ఇష్యూ అదేమి అవ్వదు, అంటే మేబీ ఉండొచ్చు, మీరు చెప్పినట్టు ఆలోచన అయితే ఉండొచ్చు. అంటే చిరంజీవి అనే కాన్సెప్ట్లో బీజేపీని అడ్డుపెట్టడానికి కూడా అయ్యి ఉండొచ్చు. అంటే ఇదే టైంలో ఇప్పటి వరకు వైసీపీ అయితే టీడీపీని ఏమాత్రం పట్టించుకోవట్లేదు, తిరుపతి ఉప ఎన్నికల్లో కంప్లీట్ లైట్ తీసుకుంటుంది, వీళ్ళు ఓన్లీ మెజార్టీ మీదే దృష్టి పెట్టింది వైసీపీ. అయితే ఈ టైంలో చిరంజీవి గారి ప్రస్తావన తీసుకురావడం అనేది జనసేన ఏమన్నా కీ రోల్గా మారే అవకాశం ఉంటుందా? వైసీపీకి ఏమన్నా గడ్గాల మొదలవుద్దాం ఒకవేళ నిజంగా అదే కనుక జరిగితే. వైసీపీకి చిరంజీవి ఇక్కడికి వచ్చినంత మాత్రం మార్పు ఏం లేదు, వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డే ఉన్నారు అప్పుడు సీఎంగా, అప్పుడే అక్కడ ఎంపీ గెలుచుకుంది, ఒక్క తిరుపతి తప్పించి మిగతా చోట్లన్నా గెలుపు పొందింది, అక్కడ పెద్ద ఇష్యూ ఏం కాదు. చిరంజీవి కాన్సెప్ట్ అనేటువంటిది కార్యకర్తలకు ఉత్సాహం జనసేనకి, అలాగే జనసేనలో ఇప్పుడున్న కార్యకర్తల అన్నయ్యలు మావయ్యలు వాళ్ళ వయసు వాళ్ళకి చిరంజీవితో చిరంజీవి అంటే ప్రాణం. ఆ చిరంజీవి టైంలో ఆయన పక్కకి వెళ్ళిపోయాడని వాళ్ళు బాధపడి సైడ్ అయిపోయారు. వాళ్ళు అప్పట్లో సీరియస్ పాలిటిక్స్ చేద్దామని అనుకున్నారు వాళ్ళందరూ కూడా, కులపరమైనటువంటి ఇష్యూస్లో చూసినప్పుడు వాళ్ళందరూ చిరంజీవిని అభిమానించారు. కానీ ఆయన ఎప్పుడైతే పక్కకు తప్పుకున్నారో ఆస్తులు కూడా అంటే చిరంజీవికి ఇచ్చి ఉండకపోవచ్చు, కానీ పార్టీ కోసం లోకల్ తగలేస్తారు కదా, అవన్నీ పోగొట్టుకుని వాళ్ళు మళ్ళీ వ్యాపారాలు ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళని కనీసం డబ్బులు ఖర్చు పెట్టకపోయినా ఓటు వైపుకి లాగటం, అంటే చిరంజీవి వారసుడిగానే పవన్ కళ్యాణ్ని ట్రీట్ చేయండి అంటే అది కూడా ఒక సామాజిక వర్గానికి పరిమితం అవుద్దా ఆ ఓట్లు లాగడం అనేది? లాగడానికి ఏం లేదు, అంటే చిరంజీవికి కాపులలో ఒక మంచి పట్టు అప్పుడు, అదే కాకుండా బీసీలో కూడా ఉంది కదా, ఎస్సీ ఎస్టీలో తక్కువే కానీ బీసీల ఓటింగ్ అయితే బాగానే ఉండేది అప్పుడు, అంటే బీసీల సెగ్మెంట్స్లో కూడా కొంతవరకు టచ్ చేసి, కాబట్టి మేబీ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ నేను అనుకోవడం అయితే తూర్పు పశ్చిమ గోదావరి విశాఖ కృష్ణా గుంటూరు ఈ 5 జిల్లాలలో ఒక స్ట్రాంగ్ అవుతుంది ఏది, బలిజ సామాజిక వర్గం కాపులంతా కూడా కనుక ఏకమైతే, ఇంక్లూడింగ్ రాయలసీమలో కూడా బలిజలు మంచి స్ట్రాంగ్ ఉన్నారు కొన్ని కొన్ని ఏరియాలు, అనంతపురం జిల్లాలో కానీ చిత్తూరు జిల్లాలో కానీ బలిజలు స్ట్రాంగ్ హోల్డే, అక్కడ కర్నూలులో కొంత బెల్ట్ ఉంది, కడపలో కూడా మంచి బెల్ట్ ఉంది అక్కడ. అయితే అక్కడ వాళ్ళు ఇలాగ క్యాస్ట్గా కలవట్ల ఎప్పటిదాకా వాళ్ళు ఆ క్యా అంటే ఇక్కడ మళ్ళీ అక్కడ బలిజలు కాపుల్ని కాపులు అంటారు కానీ ఇక్కడ కాపులు బలిజల్ని కాపులు అంటారు, అదొక చిత్ర మళ్ళీ ఆ సెట్టి బలిజి వేరు అవన్నీ దాంట్లో. కాబట్టి వాళ్ళందరూ ఇప్పుడు బీసీ అంటే చాలా కులాలు ఉన్నాయి, బీసీ అనేది ఒక కులంగా వాళ్ళు చూడరు, దానివల్లనే అక్కడ డివిజన్ ఉంటుంది. ఇప్పుడు గౌడలు వేరు, యాదవులు వేరు, పద్మశాలీలు వేరు, ఇట్లా వేరు వేరుగా ఉంటాయి. దానివల్ల మీరు బీసీలు కాబట్టి బీసీలు అంతా ఓటేసేస్తారు అనేది వేరుతాను. బీసీల్లో మళ్ళీ కులాలు ఒక్కొక్క లెక్కన ఒక్కొక్క రకం ఉంటాయి. ఓసీలు అంటే అందరూ ఓసీలు ఒక కులంగా ఓటేయరు, ఓసీలో మళ్ళీ కమ్మ వేరు, కాపు వేరు, రెడ్డి వేరు, ఇదంతా డిఫరెంట్గా ఉంటుంది. అట్లాగే కాపుల్లో వీళ్ళు అందరం కలిపి కాపుల్లో ఇన్ని తెగలున్నాయి అంటున్నా, కొన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. మెయిన్ గోదావరి జిల్లాల కాపులు బలిజల్ని సెట్టి బలిజల్ని వీళ్ళందరినీ యాక్సెప్ట్ చేయట్లేదు కదా, పెళ్ళిళ్ళు జరుగుతున్నాయా లేవు కదా, బట్ వాళ్ళు ఫీల్ అవుతారు సెట్టి బలిజలు కానీ లేకపోతే వీళ్ళందరూ కూడా బలిజలు కానీ మేము కాపులు కానీ ఫీల్ అవుతుంటారు. అలాగే ఫీల్ అయ్యే వాళ్ళందరినీ అయితే తీసుకురావచ్చు కదా సీన్లోకి, అంటే ఒక సాలిడ్ ఓటు బ్యాంక్ కిందకి అలా కలపాలంటే గ్రౌండ్ లెవెల్లో ప్రయత్నం జరగాలి. అది సోమవీర్రాజు ప్రారంభించారు ఆ ప్రయత్నం, కానీ మధ్యలో డిఫరెంట్ అవుతుంది అంటే ప్రయత్నం ఇంకా కంటిన్యూ అవుతుంది. అది మొదలగడ పద్మనాభ గారిని కలిసిన తర్వాత ఇంకా అది కాపు సామాజిక వర్గాన్ని ఒకే తాటి మీద తీసుకొచ్చే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడికి. క్రిందటిసారి వాస్తవంగా మొన్నటిసారి గుంటూరు జిల్లాలో అది కొంతమంది మాట్లాడినప్పుడు అప్పుడు అన్నారనమాట, అక్కడ ఉన్నటువంటి వైసీపీ వాళ్ళకు మంచి ర్యాపో ఉన్నటువంటి వాళ్ళు వెళ్తే కూడా అన్న ఒక్కసారి మా వాళ్ళకి మేము వేసుకుంటాం వదిలేయండి అన్న అని అడిగారట చిన్న గ్రామాల్లో. మావాడికి గెలవని గెలవకపోని మావాడికి వేసుకుంటాం అనేది గోదావరి జిల్లాలో కూడా అట్లా అడిగారట కొన్ని చోట్ల. అట్లాంటి సెంటిమెంట్ ఉన్న వాళ్ళకి ఇంకొంచెం హైప్ అవుతుంది కదా మేబీ, కాబట్టి అదొక ప్రయత్నం.